గాసిప్స్ కి తెరపడింది గుత్తజ్వాల లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది కాలీవుడ్ హీరో విష్ణు విశాల్ లో లైఫ్ షేర్ చేసుకోబోతోంది పుట్టిన రోజు నాడే కాబోయే శ్రీవారితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది బుద్ధగుమ్మ పెళ్లిపై చాలా రోజులుగా వస్తున్న పుకార్లకు ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టేసింది అప్పుడెప్పుడో ముద్దు ఫోటోలు షేర్ చేసినప్పుడే అనుకున్నారు గుత్తజ్వాల రెండో పెళ్లికి రెడీ అయ్యిందని ఇప్పుడు హీరో విష్ణు విశాల్ ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేయడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది ఈ రెండు సీన్ల మధ్య మాత్రం అన్ని గాసిప్సే తిరిగాయి జ్వాల 37వ బర్త్డే రోజే విష్ణు ఆమె చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగేశాడు అర్ధరాత్రి ఇంటికొచ్చి మరీ గుత్తజ్వాలకు సర్ప్రైజ్ ఇచ్చాడు రెండేళ్ల నుంచి వీరిద్దరి రిలేషన్ పై నడుస్తున్న గాసిప్స్ కు పులి స్టాప్ పెట్టేస్తూ ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేశాడు విష్ణు కాబోయే భర్త ఇచ్చిన సర్ప్రైజ్ కు గుత్తజ్వాల ఫిదా అయిపోయారు హ్యాపీ బర్త్డే గుత్తజ్వాల అని విష్ చేస్తూ మన జీవితాలకు కొత్త ఆరంభం అలాగే పాజిటివ్ గా ఉందాం మన ఫ్యూచర్ తో పాటు ఆర్యన్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న వారి భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం ప్రేమ మాకు కావాలి అని ట్వీట్ చేశారు విష్ణు అంతేకాదు మా కోసం అర్ధరాత్రి సమయంలోనూ ఉంగరం తెచ్చిన బసంత జయన్కు ధన్యవాదాలంటూ రింగ్స్ మార్చుకున్న పిక్స్ ను షేర్ చేశాడు విష్ణు విశాల్ ఇటు నూతన ఆరంభం అంటూ రిప్లై ఇచ్చింది జ్వాల విష్ణు విశాల్ సిస్టర్ సంగీత్ ఫంక్షన్ లో జ్వాల పరిచయమైంది రెండేళ్ల నుంచి విష్ణు జ్వాల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ న్యూస్ వస్తూనే ఉన్నాయి క్లోజ్ గా దిగిన ఫోటోస్ సర్ప్రైజ్ వీడియోలు లవ్ ఎమోజీలతో వీళ్ళిద్దరూ కావలసినంత మసాలా ఇచ్చారు మీడియాకు ప్రేమలో ఉన్నారా అని అడిగితే అది మా పర్సనల్స్ అంటూ సీరియస్ అయ్యారే తప్ప విషయం చెప్పలేదు అలా సాగదీసి ఫైనల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని ప్రకటించారు విష్ణు విశాల్ గుత్తజ్వాల ఇద్దరికీ త్వరలో జరగబోయేది రెండో వివాహం విష్ణు 2011లో రజనీ నటరాజన్ అనే కాస్ట్యూమ్ డిజైనర్ ని మ్యారేజ్ చేసుకున్నాడు వారికి ఆర్యన్ అనే 4 ఏళ్ల కుమారుడున్నాడు మనస్పర్ధలు రావడంతో 2018లో విష్ణు రజనీ విడిపోయారు ఇక గుత్తజ్వాలకు 2005లో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ తో వివాహమైంది విభేదాలు రావడంతో జ్వాల చేతన్ 2011లో విడిపోయారు ఎంగేజ్మెంట్ న్యూస్ అనౌన్స్ చేసిన విష్ణు జ్వాల మ్యారేజ్ డేట్ చెప్పలేదు కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారంటున్నారు వీళ్ళ కామన్ ఫ్రెండ్స్ అందానికి అందం ఆటకాట వివాదానికి వివాదం ఇలా ఎప్పటికప్పుడు వార్తల్లోనే కనిపిస్తూనే ఉంటుంది గుత్తజ్వాల షటిల్ కోర్టులో ఆమె ఆటకే కాదు హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ కు ఏమాత్రం తగ్గని ఆమె ఫోటోలకు ఫిదా అయిన ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు ఇక జ్వాల రిలేషన్షిప్స్ మీద వచ్చిన గాసిప్స్ కు లెక్కే లేదు ఏదేమైనా అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ హ్యాపీ లైఫ్ ను మొదలు పెట్టబోతోంది స్టార్ చేతన్ ఆనంద్ తో విడాకుల తర్వాత గుత్తజ్వాల చుట్టూ ఎన్నో గాసిప్స్ చక్కర్లు కొట్టాయి వీళ్ళ విడాకులకు టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కారణమనే ప్రచారం జరిగింది కొందరైతే అజహర్ కు జ్వాలకు ఉన్న రిలేషన్షిప్ పై రకరకాల అనాలిసిస్ చేశారు త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకుంటారని కూడా రాశారు కానీ అసలు విషయాన్ని ఆలస్యంగా చెప్పింది గుత్తజ్వాల అజహరుద్దీన్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని అతని కొడుకు తనకు ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చింది బ్యాడ్మింటన్ అసోసియేషన్ విషయంలో తరచూ కలిసేవాళ్లమని క్లారిటీ ఇచ్చింది జ్వాల క్లారిటీ తర్వాత అజహరుద్దీన్ తో కలిసి ఆమెపై వచ్చిన గాసిప్స్ కూడా దాదాపు పులిస్టాప్ పడింది ఆ తర్వాత టాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణేను పెళ్లి చేసుకుంటుందనే పుకార్లు చక్కర్లు కొట్టాయి హర్షవర్ధన్ రాణేతో ఆమె కలుసున్న ఫోటోల చుట్టూ అనేక కథలు తిరిగాయి ఇదే సమయంలో తను రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఆమె ప్రకటించడంతో గాసిప్స్ రాసేవాళ్లకు బోల్డ్ మెటీరియల్ దొరికింది హర్షవర్ధన్ తో గుత్తజ్వాల డేటింగ్ అంటూ ప్రచారం జరిగింది ప్రచారానికి తగ్గట్లు హైదరాబాద్ లో జరిగే కొన్ని ఈవెంట్స్ కు ఈ ఇద్దరు కలిసి తిరగటం గాసిప్స్ ను ఖండించకపోవడంతో వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే విషయాన్ని అందరికీ కన్ఫర్మ్ చేసినట్లయింది పేర్లో ఉన్నట్లే గుత్తజ్వాల మాటల్లో కూడా ఫైర్ ఉంటుంది సైనా నెహ్వాల్ బీజేపీలో చేరినప్పుడు గుత్తజ్వాల చేసిన కామెంట్స్ దుమారాన్ని సృష్టించాయి ఇప్పటివరకు అర్థంపర్థం లేని ఆటనే ఆడావనుకున్నా కానీ అర్థంపర్థం లేని పార్టీలో కూడా చేరావా అంటూ సైనాపై జ్వాల ట్వీట్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది జ్వాల కామెంట్స్ సైనాతో ఉన్న విభేదాలకు అద్దం పట్టింది
ఈ విషయంలో సైనా స్పందించకపోయినా నెటిజన్లు మాత్రం జ్వాలను తీవ్రంగా వ్యతిరేకించారు. జ్వాల అర్థంపర్థం లేని పెళ్లిళ్లు చేసుకోలేదా అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో గుత్తా జ్వాల సైనాపై చేసిన ట్వీట్లను తొలగించిందనే వార్తలు కూడా వచ్చాయి. అనుపమ్ ఖేర్ నటించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా సమయంలో గుత్తా జ్వాల చేసిన ట్వీట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. పద్మావత్ సినిమా సమయంలో దీపికను బెదిరిస్తే అనుపమ్ ఖేర్ ఆమెకు అండగా నిలబడ్డారో లేదో తనకు తెలుసుకోవాలని ఉందంటూ ట్వీట్ చేశారు. అనుపమ్ ఖేర్ దీపికకు ఎంతవరకు మద్దతు ఇచ్చారో నాకు చెప్పండి అంటూ నెటిజన్లను కోరారు. జ్వాల చేసిన కామెంట్స్ పై పెద్ద దుమారమే జల్రేగింది. తబ్లికీ జమాత్ వివాదం సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రెజ్లర్ బబితా పొగాట్ కు చురకలంటించారు గుత్తా జ్వాల. వైరస్ జాతి మతాన్ని చూడదని చెప్తూ ట్వీట్ చేశారు. తబ్లిగీ జమాతాపై ఆమె చేసిన ట్వీట్ ను తొలగించాలని సలహా ఇచ్చారు. సమైక్యతే మన బలమని దేశాన్ని విడగొట్టద్దంటూ కామెంట్స్ చేశారు. వివాదాలనే కాదు గుత్తా జ్వాల అవమానాలని కూడా ఎదుర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో గుత్తాను కొందరు ట్రోల్ చేయడాన్ని ఆమె భరించలేకపోయారు. హాఫ్ కరోనా చైనా కమ్మాల్ హాఫ్ చైనీస్ చింకి అంటూ సోషల్ మీడియా వేదికపై ఆమెను అవమానించేలా కొందరు కామెంట్స్ చేశారు. దీనిపై గుత్తా జ్వాల చాలా సీరియస్ గా స్పందించారు. లాక్డౌన్ ని సరిగా పాటించిన వారే కరోనా వైరస్ వ్యాప్తికి ఓ వర్గం కారణమని చెప్పడం సరికాదంటూ మండిపడ్డారు. తన తల్లి చైనీయురాలైనంత మాత్రాన ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ ఆమె ఆవేదన చెందిన సందర్భాలున్నాయి. ఆటల్లోనూ అనేక వివాదాలు ఎదుర్కొంది గుత్తా జ్వాల. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో నేరుగా ఫైట్ పెట్టుకుంది. బ్యాడ్మింటన్ లీగ్ లో ఢిల్లీ స్మాషర్స్ మ్యాచ్ రద్దు చేసుకునే విధంగా ఫిక్సింగ్ కు పాల్పడిందనే ప్రచారం జరిగింది. నిషేధం విధించడానికి సిద్ధమైన అసోసియేషన్ ఆ తర్వాత క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక పుల్లెల గోపీచంద్ తో గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింగిల్స్ ని ప్రోత్సహించినట్లుగా గోపీచంద్ డబుల్స్ ని పట్టించుకోరని మండిపడింది. తాజాగా ఆయన రాసిన పుస్తకంపై కూడా తీవ్ర విమర్శలు చేసింది. అటు ఆటలు ఇటు వివాదాలు, అటు తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండే జ్వాల ఇప్పుడు తమిళ హీరో విష్ణు విశాల్ తో పెళ్లికి సిద్ధం కావటం మరో సంచలనంగానే చెప్పాలి.